దేవుని యొక్క బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నమ్ముకొనదగిన సహాయకుడు. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 46:1 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము చేయుచున్న ఈ ప్రయాణములు అనేకమైన శ్రమల మార్గమున వెళ్లవలసి వచ్చును. అయినప్పటికీ మనము ధైర్యమును వీడక, మన నిరీక్షణను వదలక, మనకు నిశ్చయముగా నశించిపోవచ్చున్న ఈ లోకములో జయము కలుగునని విశ్వసించవలెను. రేపటి దినమున ఏమి జరుగునో అనియు మనము వెళ్ళుచున్న స్థితిని బట్టి మన ఆశయాలు కలలు నెరవేర్చబడవని కూడా మనము తలంచవచ్చును. అయినప్పటికీ మనము ప్రభువు ద్వారా సమస్తమును జయించగలమని ఒక దృఢమైన విశ్వాసము మనకు ఉండవలెను. మనము అపోస్తలుడైన పౌలు రోమియలకు రాసిన 8:37 గమనించినట్లయితే, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని చదువుచున్నాము. అవును ప్రియులారా, ఈ లోకములో మనలను ప్రేమించు వారు అనేక మంది కనబడుచున్నప్పటికీ వారందరూ మనలను తాత్కాలికముగానే ప్రేమించుదురు. కడవరి వరకు ప్రేమించే ఏకైక ప్రేమ మన ప్రభువైన యేసుని యొక్క ఎడబాయని ప్రేమ అయి ఉన్నదని జ్ఞాపకముంచుకొనవలెను. మనము మార్కు సువార్త 5:25-34 వరకు గమనించినట్లయితే, అక్కడ ఒక స్త్రీ రక్తస్రావముతో 12 బాధపడుచు అనేక వైద్యుల చేత చేయి విడిచిపెట్టబడినట్లుగా చూడగలము. అయితే ఆమె యేసు యొద్దకు వచ్చి ఆయన వస్త్రము మాత్రము ముట్టినా చాలు నేను స్వస్థపడుదునని విశ్వసించెను. ఆమె విశ్వసించిన విధముగానే ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే సంపూర్ణ విడుదల ఆమెకు కలిగెను. అంతటా యేసు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పియున్నారు. యేసు ఆ సమయములో యాయిరు కుమార్తెను స్వస్థపరచుటకు వెళ్ళుచుండెను. అక్కడ ఆ సమాజ మందిరపు అధికారుల్లో ఒకడైన యాయిరు కూడా కేవలం యేసు వచ్చి చేతులుంచిన వెంటనే తన కుమార్తె బ్రతుకునని విశ్వసించెను. అయితే అక్కడ ఉన్నవారు నీ కుమార్తె చనిపోయినని చెప్పినప్పటికీ యేసు వారు చెప్పిన మాటలను లక్ష్యపెట్టక భయపడకము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి యాయిరు కుమార్తెను అతనికున్న విశ్వాసమును బట్టి తిరిగి లేపెను. ప్రభువైన యేసు వారి వారి విశ్వాసమును బట్టి వారి యొక్క ఆపత్కాలములలో ఆశ్రయ దుర్గముగాను నమ్మదగిన సహాయకుడుగాను వారి జీవితములలో క్రియచేసిరి. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానమనంతరము కూడా మనలను ఆదరించుటకుగాను బలపరచుటకుగాను ఆయన ఆదరణకర్తను మనకు అనుగ్రహించి వెళ్ళెను. దీనికై మనము యోహాను సువార్త 14:16 గమనించినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చదువుచున్నాము. ఈ ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడై ఉన్నారు. నిజముగా మన కష్టముల సమయములలో ఎటూ తోచని స్థితిలో ఎవరూ ఆదరించని వేళలో మనము పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారానే ఆదరించబడి ఓదార్చబడదెము. మనము అభిషేకము పొందుకునినప్పుడు మనలో తెలియని ఒక గొప్ప నెమ్మది అనుభవించదము. అదే నా దేవుడు నా కార్యము చేయునని దృఢమైన విశ్వాసమై ఉన్నది. కొన్నిసార్లు మనకున్న శ్రమలను బట్టి కలత చెందిన హృదయముతో నిండుకొనినప్పుడు మనము ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు సైతం అంతరంగములో నుండి మన తరపున ప్రార్థించి మనలను పరిశుద్ధాత్ముడు ధైర్యపరచుదురు. ఉదాహరణకు మనము ఒకవేళ ఏడ్చి ఏడ్చి పడుకొని ఉన్నప్పుడు మనకు తెలియకుండగానే అంతరంగములో నుండి ఒక స్వరము, ప్రభువా నాకు సహాయము చేయుము, నన్ను ఈ మార్గములో నుండి విడిపించుము, లేదా ఈ కష్టములో నుండి నన్ను ఆదుకొనుము అని మొరపెట్టుట మనము గమనించగలము. అదే ఆత్మ మనపక్షముగా మూలుగుచూ ప్రార్థించుట. దీనికై మనము అపోస్తలుడైన పౌలు రోమియలకు రాసిన 8:26 గమనించినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, మనకు ఈ లోకములో ఎవరి వలన ఆదరణ లభించదు. మనము ఎవరిని ఆశ్రయముగా చేసుకునినప్పటికీ ఎవరు మనలను ఆదుకొనకపోగా మనలను ఎగతాళి చేయుదురు. మనము కీర్తనలు గ్రంథము 118:8 గమనించినట్లయితే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చదువుచున్నాము. నీవు ఈ లోకములో
సమయంలో ఎంత మందిని ఆశ్రయించినప్పటికీ నీకు వారు దేవుని చిత్తము లేనిదే సహాయము చేయలేరు. కాని నీవు మనుషుల వైపు కాక దేవుని వైపు తిరిగి మొరపెట్టిన ఎడల ఆయన నీకు సహాయము చేయుటకుగాను అనేకులను నీ పక్షముగా లేపుదురని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు అందరూ ఉండినప్పటికీ ఎవరూ లేరని ఒంటరిగా దుఃఖించుచున్నావా? అందరినీ సహాయము కొరకు అడిగి అడిగి ప్రయోజనము లేదని, నీకు సహాయము చేయుటకు ఎవరూ రాలేదని కుమిలిపోచున్నావా? నీవు ప్రేమించే వారు ఏసయ్య దగ్గరకు వెళ్లియున్నారని, నీ కష్టమును తీర్చుటకు ఎవరూ లేరనియు అనాథగా మిగిలియున్నావని ఒకవేళ నీలో నీవు కృంగిపోచున్నావా? మనము యోహాను సువార్త 14:18 గమనించినట్లయితే, మిమ్మను అనాథులనుగా విడువను, మీ యొద్దకు ఒత్తును అని చదువుచున్నాము. అవును ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను అనాథగా విడిచుటకు ప్రభువు నిన్ను పిలువలేదు. ఏ ఆశ్రయము ఆదరణ లేని నీ జీవితంలో గొప్ప ఆశ్రయ దుర్గముగాను, నిన్ను ఆదరించి నీకు సహాయము చేయు సహాయకుడిగాను నీ చేయి ఇప్పుడే పట్టుకొనుచున్నారు. నీ జీవితంలో అందరి చేత చేయి విడిచిపెట్టబడినప్పటికీ ఆయన నేను నిన్ను మరిచిపోజాలనను వాగ్దానముతో నిన్ను హత్తుకొనును. కాబట్టి నీవు సంతోషించి ప్రభువులో ఆర్భటించుము. ప్రభువు ద్వారా గొప్ప విడుదలను నీ జీవితములో నేడే నీవు అనుభవించదువుగాక. ప్రభువే మనలను ఆదరించి మనకు సమయానికి తగిన సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. చెప్పిన వాకు నెరవేర్చుము.